క్రైస్తవ కోణం ప్రార్థన టీవీ వీక్షకులకు స్వాగతం. క్రైస్తత్వాన్ని విభిన్న కోణంలో మనకి పరిచయం చేయడానికి జాన్ పాల్ గారిని మన మధ్యకి ఆహ్వానించుకుందాం. నేటి క్రైస్తవ సమాజంలో ఏవైతే సందేహాలు ఉన్నాయో వారి అనుభవపూర్వకంగా వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. అమ్మా నమస్తే. వెల్కమ్ టు ప్రార్థన టీవీ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నేటి సమాజంలో మనం చాలా మందిని చూస్తున్నామండి, క్రైస్తత్వం విలువలు పెంచడానికి వేరే మతాల్ని ఎంతో మంది కించపరుస్తున్నారు. అలా కాకుండా క్రైస్తత్వం యొక్క గొప్పదనాన్ని క్రీస్తు జీవనం ద్వారా ఎలా చెప్పగలం? మనం ఒక విషయాన్ని హైలైట్ చేయడానికి మరొక విషయాన్ని తగ్గించడం అనేది మానవ నైజం. అంటే నేను గొప్పగా కనబడాలి అనుకున్నప్పుడు మరొకరిని తక్కువగా మాట్లాడాలి అనేటువంటి ఒక విధానంతో ఈ ప్రక్రియ చేయడం జరుగుతుంది. కానీ వాస్తవంగా ఇది తప్పు. ఎందుకు అంటే మనం తెలుసుకున్నటువంటి గొప్పతనాన్ని ఏ విధాలుగా వివరించడానికి నిర్ణయించబడ్డామో, ఏ విషయాలని మనం ప్రజలకు తెలియజెప్పడం ద్వారా ఆ గొప్పతనం అర్థమవుద్దో, ఆ విధంగానే చెప్పాలి. కానీ ఇలా చేయమని ప్రభు ఎక్కడ చెప్పలేదు. మరొకరిని కించపరచమని, మరొకరిని తగ్గించమని, వేరే వాళ్ళని తక్కువగా మాట్లాడమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క కృపను, ఆయన చూపిన త్యాగాన్ని అర్థం చేసుకోమని చెప్పాడే, కానీ మరొకరిని కించపరచమని చెప్పడం అనేది బైబిల్ ఎక్కడ చేయలేదు. అలాగే మన పూర్వపు దైవజనులు కూడా ఎవరు చేయలేదు. ప్రజెంట్ సినారియోలో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే కంపారిజన్ ఎక్కువ ఉందండి. ఈ మతంలో ఇది ఉంది, ఈ మతంలో ఇది ఉంది అని కంపారిజన్ పెరిగిపోయింది. సో ఆ కంపారిజన్లో మన క్రిస్టియానిటీ గ్రేట్ అని చెప్పి మనం ఎలా చూపించగలుగుతాం? అవును, నిజమే అమ్మా. ఎందుకనంటే మనం ప్రతి విషయంలో కూడా కంపారిజన్ చేసుకోవడం అనేది హ్యూమన్ నేచర్. అది అంటే మనం సమాజంలో చూసినప్పుడు మనం కాలేజీకి వెళితే స్టూడెంట్స్ ఒకరినొకళ్ళు కంపేర్ చేసుకుంటారు, అలాగే మనం ఒక స్ట్రీట్లో ఉన్నప్పుడు ప్రక్కన ఉన్న హౌసెస్ వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటారు, అలాగే మనం ఈ విషయాల్లో కూడా ఈ దైవత్వాన్ని గురించినటువంటి విషయంలో కూడా కంపారిజన్ చేయడం అనేది కామన్గా అందరూ చేస్తున్నదే. అయితే కంపారిజన్ చేసేటప్పుడు ఒక విషయాన్ని తెలుసుకోవడానికి మనం చేయాలి. ఇక్కడ మిగిలిన దానిలో లేనిదేంటి, ఇందులో ఉన్నదేంటి, దీన్ని ఎలాగ మనం రీచ్ అవ్వాలి అనే దాని గురించి చేయాలి. కానీ బ్లేమ్ చేయడానికి కంపారిజన్ చేయకూడదు. బ్లేమ్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళు కూడా మనం ఎలాగ నమ్మాము, వాళ్ళు కూడా వాళ్ళ మనసుల్లో అంత బాగా నమ్మి ఉంటారు. ఇవి మనసుకు సంబంధించిన విషయాలు కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడి ఎదుటి వాళ్ళని బాధపరిస్తే ఎప్పటికీ క్రీస్తును అర్థం చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళంగా ఉండలేం మనం. ఈ కంపారిజన్ ద్వారా ప్లస్సెస్ ఎన్ని ఉన్నాయో మైనస్లు కూడా అన్నీ ఉన్నాయి అంటున్నారు కదా. అవును, ఏమన్నా ప్లస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా ఈ కంపారిజన్ వల్ల? అంటే కంపారిజన్ వల్ల ఇక్కడ దైవత్వాన్ని గురించిన కంపారిజన్ వల్ల ఖచ్చితంగా క్రిస్టియానిటీలో ఉన్నటువంటి యేసుక్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసుకునే అవకాశం ఉందాం. అంటే యేసుక్రీస్తు ద్వారా జరిగే ఆ ప్రత్యేకత ఏంటో ఐడెంటిఫై చేసుకోగలం. మిగిలిన వాటిలో ఉన్నదేంటి, యేసుక్రీస్తు ద్వారా జరిగిందేంటి అనేటువంటి ఆ స్పెషల్ ఆ క్వాలిటీస్ కానివ్వండి, ఆయనలో ఉన్నటువంటి ఏ ఏ ప్రత్యేకతలు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మీ మాటల్లో ఆ స్పెషాలిటీ ఏంటో ఒక రెండు మాటల్లో చెప్తారా? ఓకే, యేసుక్రీస్తు వలన స్పెషాలిటీ ఏంటి అంటే మనిషిని ఈ భూమి మీద ఉండగా పరలోకం గురించి ఆలోచింపచేయటం, అలాగే మనిషి ఎక్కడికో వెళ్ళి అంటే సహజంగా వైరాగ్యం తెచ్చుకోవడానికి అరణ్యాల్లోకి వెళుతూ ఉంటారు మన పెద్దలు పూర్వీకులు. మన యొక్క భారతదేశంలో అయితే సన్యాసం తీసుకుంటూ ఉంటారు. అరణ్యంలోకి వెళ్ళినప్పుడే అన్నిటినీ వదలాలి అనేటువంటి కాన్సెప్ట్ అనేది వాళ్ళు నేర్పించారు. కానీ క్రిస్టియానిటీ నేర్పించేది ఏంటి అంటే సమాజంలో ఉండగానే మన మనసు అన్నిటి మీద నుండి తొలగిపోవడం, కేవలం దేవుడు అనే ఒక విషయం మీద ఉండగలగడం. ఇక్కడ క్రిస్టియానిటీలో గనక ఒక వ్యక్తి సరిగ్గా ఇంప్రూవ్ అయితే ఒక అద్భుతమైన ప్రక్రియ అదే జరుగుతుంది. సో ఇలాంటి గొప్ప విషయాలు ఉన్నాయి. తర్వాత వచ్చి ప్రతి మనిషి దేవుడికి దగ్గర అయ్యేటువంటి ఒక సిస్టమ్ని ఇందులో డెవలప్ చేసుకోవడం. కానీ బయటైతే ఇది అందరి వల్ల కాదులే అంటారు, కానీ ఇక్కడైతే సామాన్యులు సహితం ఎవ్రీబడి ప్రతి ఒక్కరూ కూడా సృష్టికర్త అయిన దేవునికి దగ్గర అయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం దీనిలో దొరుకుతుంది. నిజంగా ఇలాంటి చాలా ఉన్నాయి చెప్పడానికి. ఈ సొసైటీలో మనం బతుకుతున్నాం కదా, మరి ఈ సొసైటీ నుండి మనల్ని మనం వేరుపరచుకొని ఎలా చూపించగలుగుతామండి క్రిస్టియానిటీ గురించి? సో ఇది బయటికి సొసైటీలో మనం అందరిలాగానే జీవించవచ్చు,
అందరిలాగానే ఫోన్ వాడచ్చు, అందరిలాగానే అనారోగ్యాలు రావచ్చు, అందరిలాగానే మనకు సమస్యలు ఉండొచ్చు, కానీ మనసులో ఆ వేరియేషన్ వస్తుంది. ఇది ఈ యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచబడిన ఈ సిస్టంలోనికి ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు మనస్సులో ఆ వ్యత్యాసం వచ్చి మన తన మనస్సుని ఈ లోకంలో ఉన్న వాటికి ప్రాధాన్యతలు తగ్గించుకునేటట్టు చేసుకుని దేవుని మీద ప్రాధాన్యతలు పెంచుకుని దేవుడి విషయాలను అర్థం చేసుకోవడానికి తన మనస్సును ప్రాధాన్యతను పెంచుకోవడం జరుగుతుంది. ఈ సొసైటీలో ఉంటూ అలా వేరుగా ఉండడం కరెక్టే అంటారా? అందరితో మనం ఉంటాం, వేరుగా ఏమి ఉండం, అందరితోనే తిరుగుతాం, అందరితో ఉంటాం, అందరితో పాటు కలిసి పనిచేస్తాం, కానీ మనస్సు మాత్రం పరలోకాన్ని గురించి ఆలోచిస్తుంది. మనసు దేవునికి ఇష్టమైన వాటిని ఎలా చేయాలి అనే దాన్ని ఆలోచిస్తుంది. మనసు దేవునికి ఇష్టమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చేటట్టు చేస్తుంది క్రిస్టియానిటీ. సమాజంలో బతుకుతూ దేవుని మెప్పించడం సాధ్యమేనంటారా? 100% సాధ్యం. సాధన చేస్తేనే సాధ్యం అవుద్ది, కానీ ఇది వేరే ఏ రూపంలోనూ సాధ్యం అవ్వదు. సాధన చేయకుండా అవ్వదు అసలు. ఏ రకమైన సాధన చేయాలండి? ఈ క్రిస్టియానిటీ నేర్పించే సాధన ఫస్ట్ డివైన్ సిస్టమ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. ఆ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ సిస్టంలోనికి తన మనసును మొత్తం సెట్ చేసుకోవాలి. ఇంకా బయట వేరే విధంగా ఉంటాను అంటే అది కుదరదు. సిస్టానికి తగ్గట్టుగా లోకంతో ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలి, దేవుని విషయాలు ఎలా ఉండాలో నేర్చుకోవాలి. అప్పుడే ఖచ్చితంగా ఒక విషయాన్ని రీచ్ అవ్వడం సాధ్యం అవుతుంది, ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఓకే సార్, మరి అలా అనుకుంటే చాలా మంది క్రైస్తవులు ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్తున్నారు, ఉపవాస ప్రార్థనలు అంటున్నారు, మరి వాళ్ళల్లో ఏం చేంజ్ కనిపించట్లేదు కదా, మరి దాని గురించి మీరేం చెప్తారు? ఓకే అమ్మా, ఖచ్చితంగా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే చర్చికి వెళ్ళినప్పుడు మారాలి అని బయట ప్రపంచం అర్థం చేసుకుంది. ఇప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి తన మనసు మార్చుకోవాలి అనే విషయం బయట ప్రపంచానికి తెలుసు. చర్చిలో కూర్చుంటున్నటువంటి విశ్వాసులకు ఆ విషయం మీద కాన్సన్ట్రేషన్ ఉండడం, వాళ్ళు వెళ్ళడం అనేది ఒక కామన్ లేకపోతే ఒక సహజంగా జరిగే ఒక విషయంగా ఉంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే తన మనస్సును తను సాటిస్ఫై చేసుకున్నారంతే. రియల్గా తన మనస్సును దేవుని వైపు లగ్నం చేయాల్సింది బదులు ఏంటి, తన మనస్సును ఓకే నేను చర్చికి వెళ్ళాను ఈ రోజున, ఓకే మంచిగా ఆరాధన చేశాను, మంచిగా పాటలు పాడాను, లేకపోతే మంచిగా వాక్యం నేను విన్నాను, ఇలాగా తనకు తాను ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది కలిగించుకుని వచ్చేస్తున్నారే, కానీ ఖచ్చితంగా నేను దేవునికి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో విశ్వాసులు ఆలోచించడం. అందుకనే మార్పు పొందాల్సినటువంటి విషయాల మీద దృష్టి పెట్టడంలా మారడం. క్రైస్తవ్యం అనేది ఒక ఆచారంగా జరుగుతుందండి, అంటే ప్రతి ఆదివారం చర్చికి ఖచ్చితంగా వెళ్ళాలి, వారానికి ఒకసారి ఖచ్చితంగా ఉపవాసం చేయాలి, ఇలా ఆచారంగా జరుగుతుంది కదా, మరి దాన్ని లైఫ్ స్టైల్ కి ఎట్లా సపోర్ట్ చేస్తుంది, ఎలా చేసుకోవాలి అంటే, యాక్చువల్ గా ఇది ఆచారంగా మనం మార్చుకున్నాం, కానీ మన పూర్వీకులు మన పెద్దలు మొదటగా తెలుసుకున్న వాళ్ళు ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేశారంటే, మనం వెళ్ళిన ప్రతిసారి మన జీవితాన్ని గురించి దేవుని దగ్గర దేవుని విషయాల్లో నుండి తెలుసుకుని మనల్ని మనం సెట్ చేసుకోవడానికి దేవునికి అనుగుణంగా, లేకపోతే దేవునికి దగ్గరయ్యే ఆ ప్రక్రియలోకి మనల్ని మనం మార్చుకోవడానికి సండే వెళ్ళాలి, లేదు అంటే వెన్స్డే వెళ్ళాలి, లేదా ఇంకో రోజు వెళ్ళాలి, ఇంకో రోజు వెళ్ళాలి, అంతేగాని ఇదేదో మనం ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి అలా కాదు. ఆ రోజు వెళ్ళాము అంటే నన్ను నేను దేవునికి ఎంతవరకు నేను సబ్మిట్ చేసుకోగలుగుతున్నాను, లేకపోతే ఈరోజు నేను సబ్మిట్ చేసుకోవడానికి కావాల్సిన మాట ఏం విన్నాను, ఇలాంటి కాన్సన్ట్రేషన్ అనేది చర్చికి వెళ్ళినప్పుడు చేసుకోవాలమ్మా. అంతేగాని నేను వెళ్ళాను వచ్చానంటే అది ఆచారంగానే తయారవుద్ది అంతే. కరోనా తర్వాత మనం చాలా అబ్జర్వ్ చేసామండి, అంటే చర్చ్లోనే దేవుడు ఉంటాడా, చర్చ్కి వెళ్తేనే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా, ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కదా అంటారు, మరి దేవుడు అన్ని చోట్ల ఉన్నప్పుడు మరి చర్చ్కి ఎందుకండి వెళ్ళడం? ఇది కూడా ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయిందండి. ఎందుకు అంటే చర్చికి వెళ్లకుండా చక్కగా టీవీల్లో వచ్చేటువంటి వారు ప్రేమించినటువంటి బోధకుల యొక్క బోధలు చక్కగా వింటూ ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చర్చికి వెళ్ళిన అవసరం లేదు, ఏముందిలే ఆ పాస్టర్ది ఏముందిలే అనుకుంటున్నారు. అలా అయినప్పుడు ఈ సిస్టమే దేవుడు ఫస్ట్ ఏర్పరిచేవాడు కాదు, దైవజనుల సిస్టమ్ ఏర్పాటు చేసింది దేవుడు. ఆ సిస్టంలో కొంచెం లోపాల వలన ఏమైంది అంటే దైవజనుల యొక్క ఆ ఎఫెక్టివ్నెస్ అనేది విశ్వాసులు అనుభవించలేకపోతున్నారు. లేకపోతే యాంత్రికంగా ఉన్న టీవీల వైపు చూడరు, ఖచ్చితంగా వారి ముందున్నటువంటి వారి కోసం వారి యొక్క ఆత్మ భవిష్యత్తు కోసం ప్రయాసపడుతున్న వారి ముందున్న పాస్టర్ గారి కోసం చూస్తారు. ఈ మిస్లీడ్ అయ్యి లేదంటే ఈ కన్ఫ్యూజ్ అయ్యి
ఇలాంటివన్నీ వచ్చేసినాయి అమ్మా. మరి నేటి దినాల్లో చాలా సంఘాల్లో మనం చూస్తున్నాం డైరెక్ట్ పాస్టర్ గారు ఏమీ వాక్యం ప్రసంగించట్లేదు, చాలా వరకు ఒక స్క్రీన్ పెట్టేసి ఆ స్క్రీన్ లో వాక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటండి? రెండు ఒకటే కదా. వాస్తవంగా చెప్పాలి అంటే మనం ఇంట్లో ఉన్న టీవీని చర్చిలో చూస్తున్నట్టు. యాక్చువల్గా ఇంట్లో టీవీలో అది బుల్లితేర అంటారు, అంటే చిన్న స్క్రీన్ అని అర్థం. అక్కడ కొంచెం పెద్ద స్క్రీన్ పెడుతున్నారేమో, ఎల్ఈడీలు ఇప్పుడు వచ్చినాయి కదా, పెద్ద స్క్రీన్ పెడుతున్నారేమో. సో ఇంట్లోనే ఇంకా ఇంట్లో కూర్చున్నట్టే వీళ్ళు అదే అంటున్నాను, వాళ్ళ మనస్సును సాటిస్ఫై చేసుకున్నారు. నేను చర్చికి వెళ్తున్నాను అనేటువంటి, చర్చికి వెళ్ళాలి, ఎస్ నా మనసు సాటిస్ఫై అయింది, చర్చికి వెళితేనే సాటిస్ఫై అయింది. కొంతమందికి ఏంటంటే అందమైన చర్చిలకు వెళితే సాటిస్ఫై అవుతారు ఏంటి, నేనేం నేర్చుకోవాలి, నా లైఫ్ని ఎలా సెట్ చేసుకోవాలి, నా లైఫ్ను సెట్ చేసే చర్చ ఎక్కడుంది, నా లైఫ్ను సెట్ చేసే బోధలు ఎక్కడున్నాయి, నా మనస్సును దేవునికి దగ్గరగా తీసుకువెళ్ళగలిగినటువంటి ఆ సామర్థ్యం ఎక్కడుంది, నేను అక్కడికి వెళ్ళాలి, నన్ను నేను డెవలప్ చేసుకోవాలి, నా ఫ్యామిలీ మెంబర్స్ని డెవలప్ చేసుకోవాలి అనేటువంటి ఆ మైండ్ సెట్లోకి రాలేదు. మరి ఇలాంటి పరిచర్యల ద్వారా క్రైస్తత్వాన్ని తప్పు బోధలోకి నడిపిస్తున్నట్టు కదండి. ఏమంటే చేసేవాళ్ళు వాళ్ళకు అనుగుణంగా ఎన్నైనా చేయొచ్చు. చూడండి అమ్మా, ఇప్పుడు నాకు అవకాశం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు దేవుని దయ వల్ల చాలా డబ్బు వస్తూ ఉంది, నాకున్న అవకాశాలను ఉపయోగించి ఎన్నైనా నేను చేసుకోవచ్చు. కానీ పొందుకుంటున్నటువంటి విశ్వాసి అరే పాస్టర్ గారితో నా రిలేషన్ ఏంటి అనేది ఆలోచించుకోవాలి కదా. అక్కడ కూర్చుంటున్న విశ్వాసి పాస్టర్ గారితో నన్ను నేను సరిచేయబడ్డానికి, ఇప్పుడు ఒక మెసేజ్ అనేది ఓవరాల్గా అందరిని ఉద్దేశించి చెప్పేది, కానీ పర్సనల్గా మాట్లాడగలిగే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఒక స్క్రీన్ ముందుకెళ్ళి కూర్చున్నప్పుడు ఉండదండి. ఒక పెద్ద కాంగ్రిగేషన్ ఉంటేనే కష్టం. పర్సనల్గా మన లైఫ్ని సెట్ చేసుకోగలిగే ఛాన్స్ ఎక్కడి నుండి వస్తుంది? లైఫ్ను సెట్ చేసుకోలేనప్పుడు మనం క్రిస్టియన్గా ఎలా బ్రతకగలం? మనం క్రిస్టియన్గా బ్రతకనప్పుడు క్రిస్టియన్ అనే ఒక పేరు మాత్రమే కదా మనం పెట్టుకుని బ్రతికేది. అందుకని ఈ మధ్య నేను క్రైస్తవ్యంలో భ్రమలు అనే ఒక పుస్తకాన్ని రాశాను. మనకు తెలియకుండానే మనం భ్రమ అనేది నిజంలాగానే ఉండి, నిజంలాగానే మన మనసుకు కలిగించి, మనకు తెలియకుండానే మొత్తం నాశనం చేసిన తర్వాత కళ్ళు తిరిగి రెడీ చేస్తుంది. నేను భక్తి నేర్చుకున్న టైంలో నరకంలో ఒక రాత్రి అనే పుస్తకం చదివాను. ఆ నరకంలో ఒక రాత్రి అనే పుస్తకం చదివినప్పుడు ఈ భ్రమలో ఉన్నవారి పరిస్థితి కూడా నరకంలోకి వెళ్ళిన తర్వాత కళ్ళు తెరవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుడు కళ్ళు తెరిచి అక్కడికి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేస్తే ఉపయోగం ఉందా? లేదండి. మన భ్రమలు ఏదైనా ఉంటే ఇక్కడే సరి చేసుకుని నిజాలని గమనించుకోవడం మంచిది. కనుక ఏది నిజమో అందుకని ఇక్కడ ఉండగానే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని మన జీవితాన్ని బాగు చేసుకునేటువంటి క్రైస్తవ్యాన్ని వెంబడించుకోవడం క్రైస్తవులకు ఉత్తమం అని నేనైతే సలహాయిస్తాను. మరి ఇటువంటి బోధల వల్ల ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతుంది కదండి, అంటే కార్యాలు జరగట్లేదని. ఇలాంటి వేరే వేరే కోణాల్లో ఆలోచిస్తే మన విశ్వాసం అనేది తగ్గిపోతుంది కదా. ఆటోమేటిక్గా సహజంగా మనం చెప్పే బోధల వల్ల విశ్వాసం పెరగాలి. అవునండి. మనం చెప్పే బోధల వలన విశ్వాసంలో వాళ్ళు క్రమక్రమంగా పెరిగి వాళ్ళు కూడా ఒక రోజున బోధకులుగా మారాలి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ అంటాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి అంటాడు. అంటే అయ్యా పాస్టర్లు అయిపోవాలంటే అది దేవుడిని యొక్క నియామకం. బోధకులు అంటే దేవుడి గురించి మాట్లాడే ఆ స్థాయిలోకి ఎదగాలి అని అర్థం. అంతేగాని దేవుని వల్ల నియమించబడే ఆ పాస్టర్ల ఆ విషయంలోకి నేను మాట్లాడడం లేదు. కానీ ప్రతి ఒక్కరు విశ్వాసంలో ఎదిగిన ప్రతి ఒక్కరు ఆ విశ్వాసం ద్వారా పొందుకున్నటువంటి కార్యాలను బట్టి ఆ విశ్వాసపు క్రియలను మాట్లాడుతూ ఉండగలగాలి. మరి ఇది జరుగుతుందా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే. నేటి సమాజంలో మనం చాలా వరకు క్రైస్తవుల్లో మోసాలు చూస్తున్నామండి, పాస్టర్లు మోసం చేస్తున్నట్టు, లేదా చాలా మంది భక్తులు మోసపోతున్నట్టు చూస్తున్నాము. ఈ విషయంలో మీ స్పందన ఏంటండి? ఓకే, అవును, నిజంగా మోసపరచడము అనేది మనిషి యొక్క హృదయ లక్షణం. బైబిల్ చెబుతుంది హృదయం అన్నిటికంటే మోసకరమైందని. ఖచ్చితంగా మోసం చేసే స్వభావం అనేది మానవ హృదయంలో ఉంటుంది. ఈ స్వభావాన్ని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత దేవునికి ఇష్టం లేని వాటిని తొలగించుకునే ప్రక్రియలో ఖచ్చితంగా ఈ స్వభావాన్ని తొలగించుకోవడం మీద దృష్టి పెట్టుకోవాలి. ఇది దృష్టి పెట్టకపోతే దేవుణ్ణి నమ్మినప్పటికీ ఈ మోసపరిచే ఈ స్వభావం తనను మోసం చేసే అవకాశం ఉంది,
తన చుట్టూ ఉన్న వారిని కూడా మోసం చేసే అవకాశం ఉంది. కనుక ఈ మోసపరిచే వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారంటే, వాళ్ళ స్వభావం అనేది ఆ విషయంలో చేంజ్ అవ్వాలి. నిజంగా వారి స్వభావమే కనుక మార్చబడినట్లయితే వాళ్ళు అలాగా ట్రీట్ చేసేవాళ్ళు కాదు. యేసుక్రీస్తుకి ఇష్టం లేనటువంటి స్వభావాన్ని నేను మార్చుకోవాలి అనేటువంటి థాట్లోకి వెళ్ళేవాళ్ళే వాళ్ళు. నేను ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఈ స్వభావాన్ని ఖచ్చితంగా మార్చుకుంటేనే ఆయనకి ఇష్టంగా నేను ఉండగలను అని తన మనసుకు అనిపించినప్పుడు ఆటోమేటిక్ స్వభావాన్ని మార్చుకుంటారు కదా. మరి మార్పు లేని ఈ స్వభావం ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఇతరులను మోసం చేయడానికి ఖచ్చితంగా పూనుకుంటుంది కదా. కనుక ఈ మోసం చేసేటువంటి ఈ మనసుతో ఖచ్చితంగా ఎంతమందినైనా మోసం చేయడానికి ఖచ్చితంగా వీళ్ళు ముందుకెళ్తారు. మరి ఇలాంటి మనుషుల వల్ల క్రైస్తత్వానికి ఒక మచ్చే కదండి. మచ్చ కాదమ్మా, ఒక రకంగా చెప్పాలి అంటే క్రిస్టియానిటీ యొక్క వాల్యూస్ని, ఆ క్రిస్టియానిటీ యొక్క క్వాలిటీని తగ్గించిన వాళ్ళం అవుతాం. కనుక దైవజనులైనా విశ్వాసులైనా స్వభావం అనేదాన్ని మార్చుకుని తీరకపోతే ఖచ్చితంగా దాని వలన అనేక మంది ప్రజలని నష్టపరుస్తున్నాము అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో దైవజనులది తప్పంటారా, లేదా నమ్మి మోసపోతున్న ప్రజలది తప్పంటారా? ఇద్దరిది తప్పే. బాధ్యత కలిగినటువంటి పొజిషన్లో దైవజనుడు ఉన్నాడు. ప్రతి విషయంలో ఎలర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత దైవజనుడిదే. ప్రతి విషయం గైడ్ చేయాల్సినటువంటి బాధ్యత దైవజనుడిదే. ప్రతి విషయంలో విశ్వాసికి ఒక అవేర్నెస్ ఇవ్వాల్సిన బాధ్యత దైవజనుడిదే. అలాంటి ఒక బాధ్యత కలిగినటువంటి పొజిషన్లో ఉండి తనే ప్రజలను మోసపరిచేటువంటి పరిస్థితిలో ఉంటే అది చాలా తీవ్రమైనటువంటి నష్టం. రెండవది, విశ్వాసులు వారు ఖచ్చితంగా ఏదైతే రీచ్ అవ్వాలో జాగ్రత్తగా గమనించి ఇది ఆలోచించాలి. ఒక భ్రమలో ఒక మోస పద్ధతిలో వెళ్ళి ఒక అందమైన చర్చిలోకి వెళుతున్నాం కదా, లేదు అంటే చాలా పెద్ద పాస్టర్ గారు కదా, లేదు అంటే ఏదో మనకు నచ్చింది ఏదో అక్కడ ఏదో ఉంది కదా అని చెప్పి అక్కడ వెళ్ళి కూర్చోవటం కాదు. విశ్వాసులు ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయాన్ని పరిశీలించుకో, మన జీవితాలకు ఉపయోగపడేటువంటి విషయాన్ని ఎవరు చెబుతున్నారు అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఆ జీవితాన్ని కట్టుకోవడానికి నిలబెట్టుకోవడానికి ఉపయోగపడే విషయాలను బోధించే ఆ స్థలంలోనికి వెళ్ళాలి, ఆ దైవజనుల దగ్గరకు వెళ్ళాలి. క్రైస్తత్వంలో మన జీవన శైలిని మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయంటారా? జీవన శైలి మెరుగుపరిచేటువంటి ఒక ప్రాముఖ్యమైన సాధనమే క్రిస్టియానిటీ. ఇంతకు ముందు తరంలో మొత్తం ప్రపంచం అంతా క్రిస్టియానిటీని చూసి నేర్చుకునేది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే క్రిస్టియన్స్ కూడా బయట ఉన్నటువంటి మోటివేషన్ క్లాసెస్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. క్రిస్టియన్ యూత్ని మీరు చూడండి, వాళ్ళు మోటివేషన్ క్లాసెస్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. ఇంతకుముందు చూసినట్లయితే బయట వాళ్ళు కూడా క్రిస్టియన్ స్పీచెస్ వినడానికి ఇష్టపడేవాళ్ళు. స్పీచెస్ వాళ్ళని మోటివేట్ చేసే, వాళ్ళ లైఫ్ని సెట్ చేసుకునేటట్టు చేసే. కనుక ఇప్పుడున్నటువంటి వీళ్ళు బోధించేటువంటి టీచింగ్స్ అనేవి బయట వాటికంటే హైగా ఉండకపోవడమే మేజర్ కారణం. ఇదివరకు రోజుల్లో అవి ప్రజల్ని ఇన్స్పైర్ చేయగలిగినాయి ఆ బోధలు, బట్ ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాయండి? కేవలం పరిశుద్ధాత్మ సహకారం తీసుకోలేకపోవడం అమ్మా. మనం బోధిస్తున్నామంటే పరిశుద్ధాత్ముడు ఆ బోధకు సహకరించే వ్యక్తిగా మనతో పాటు ఆయన పనిచేస్తేనే. ప్రారంభ దినాల్లో ప్రారంభ సంఘంలో శిష్యులు వారు బోధించారు. వారు బోధించినప్పుడు వారు చెప్పింది పెద్ద అందమైన బోధం కాదు, వారు చెప్పింది చాలా సింపుల్ విషయాలు. కానీ అనేక మంది హృదయాలు పొడవబడినాయి, అనేక మంది మనసులు మార్చుకోవడానికి ఖచ్చితంగా ముందుకొచ్చారు. అది ఎక్కడి నుండి జరిగింది అంటే వీళ్ళేమన్నా గొప్ప చదువుకున్న వాళ్ళనే, లేదంటే వీళ్ళేమన్నా ఉన్నతమైనటువంటి కులంలో వచ్చారనే. కేవలం వీరితో పరిశుద్ధాత్మ సహకారం అనేది ఉండడాన్ని బట్టి అది జరిగింది. ఈ రోజుల్లో దీన్ని అబ్జర్వ్ చేసుకోవడం ఆది సంఘమే కాదు, తర్వాత కాలంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి సంఘం కూడా ఇలాంటి విధానాలు పాటించే ఇంతమంది క్రైస్తవుల్ని తయారు చేయగలిగింది. ఈ రోజుల్లో నేను టీచ్ చేయాలి, అందంగా చేయాలి, ప్రజలను మెప్పించడడి చేయాలి, ప్రజల్లో నాకు ఒక మంచి పేరు రావాలి, ఈ భావాలు ఉంటున్నాయి. కానీ పరిశుద్ధాత్మ సహకారంతో ప్రజలకు బోధించాలి అనే భావాలు కనపడ్డాయి. ఈ బోధల్లో కూడా మనం చాలా మంది బోధలు వింటున్నాం కదండి, అంటే మా చర్చ్కి వస్తే మీరు ఆశీర్వదింపబడతారు, మా చర్చ్కి వస్తే మీ అప్పులు తీరుతాయి. క్రిస్టియానిటీలో నిజంగానే అలా అప్పులు తీరి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అని చెప్తారా? ఖచ్చితంగా క్రిస్టియానిటీలో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవడం అనే ఆ ప్రొసీజర్ అనేది ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ వీళ్ళు చెప్పే విధానంలోనే తేడా ఉంది. చెప్పాల్సిన విధానం అనేది ఒకటి ఉంది, ఆ విధానాన్ని వదిలిపెట్టి
ప్రజలను అట్రాక్ట్ చేసే విధానంలో నేను చెబుతాను అంటే బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ కంటూ ఒక వే ఉంది, ఆ వేలో ప్రజలను క్యాచ్ చేయాలి, ప్రజల మనస్సులను ఆ వేలోకి తీసుకురావాలి. అంతేగాని నా తెలివితేటలతో నేను ప్రజలను అట్రాక్ట్ చేస్తాను అంటే బైబిల్ సిద్ధాంతానికి, బైబిల్ బోధకు విరుద్ధం. అది అపొస్తలుడైన పౌలు లాంటి వాడే తన టీచింగ్స్ గురించి చెప్పాడు, నేను చక్కటి మాటల చేత నేను ఎవరిని కూడా మోసపరచడం లేదు, లేకపోతే మనుషులను సంతోషపరచడం నేను చేయడం లేదు అనేటువంటి మాటలు పౌలు గారు ఉపయోగించాడు. సో ఈ రోజుల్లో ఇలాంటి విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా వాళ్ళ స్టైల్లో ఖచ్చితంగా ఇలాంటి బోధలు అనేవి సమాజంలో ఉన్నాయమ్మా, క్రైస్తవ సమాజంలో చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవరు చర్చిని వాళ్ళు హైలైట్ చేసుకోవడము అనేటువంటి భావాల్లో నుండి వచ్చిన మాటలు ఇవన్నీ, ఎవరు చర్చిలోకి ఎక్కువ మంది జనాలను రప్పించుకోవాలి అనేటువంటి థాట్స్లో నుండి పుట్టినటువంటి మాటలే కానీ బైబిల్ బోధించడానికి ఒకే వే ఉంది. ఆ వే ప్రజల యొక్క మనస్సులను దేవుని యొక్క విధి విధానాల్లో కట్టడి చేయడం అనేది ఆ మార్గం అనేది బోధిస్తుంది. అలా కాకుండా మా చర్చికి వస్తేనే ఎలా జరుగుద్ది, మా దగ్గరకు వస్తేనే ఎలా జరుగుద్ది, ఇవన్నీ ప్రజల్ని ఆకర్షించడానికి ఉపయోగించే పథకాలు లాంటివి కానీ ఆధ్యాత్మిక విధానంలో ఉండదగినవి కాదు. తీరా అలా అట్రాక్ట్ అయ్యాక వాళ్ళ చర్చ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అనుకున్న కార్యం జరగకపోతే మళ్ళీ వాళ్ళ అవిశ్వాసానికి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అయ్యో ఖచ్చితంగా, ఈ రోజున ఇలాగా చాలా మంది బోధలు విని వెళ్ళి మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళు యూట్యూబ్స్ లో కొన్ని వీడియోస్ పెడతా ఉన్నారు, శాంతి ఇస్తాను అన్నాడు దేవుడు, అక్కడికి వెళ్తే శాంతి పోయింది, లేదు అంటే ఈ పాస్టర్లు అందరు మోసగాళ్ళు, ఇలాంటి తప్పుడు బోధలన్నీ చేసి డబ్బులన్నీ దొంగిలిచ్చేస్తున్నారు అని ఇలాంటి వీడియోస్ మరలా వెనక్కి వెళ్ళి ఇలాంటివి చెబుతున్నారు. ఎందుకని అంటే వాళ్ళకి సిస్టమ్ అనేది బోధించడంలో ఫెయిల్ అయ్యారు మనవాళ్ళు. వాళ్ళకి నిజంగా సిస్టమ్ అనేది బోధించడం అనేది పర్ఫెక్ట్గా వాళ్ళకి బోధించినట్టయితే, ఆ బోధలో కనుక వాళ్ళు కనుక వాళ్ళ మనసును సెట్ చేసుకుని సాధన చేసినట్లయితే 100% దేవుడు ఏదైతే చెప్పాడు శాంతిని ఇస్తానంటే శాంతిని ఇచ్చేవాడు, లేదు సమాధానం ఇస్తానంటే సమాధానం ఇచ్చేవాడు. మన వాళ్ళు చెప్పడంలో, ఆ సిస్టమ్ చెప్పడంలో వీళ్ళు ఫెయిల్ అయిపోయారు, వాళ్ళు అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయారు. ఫైనల్గా ఏం జరిగిందంటే బయట సమాజానికి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా ప్రార్థనా టీవీ వీక్షకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్ట్లో మినిస్ట్రీస్ పరిచర్యకుండా ప్రత్యేకమైన కార్యక్రమం మొదలుపెట్టాం. గత 10 సంవత్సరాలుగా విజయవాడలో అమ్మా మినీ హాల్లో మొదలైన పరిచర్య ఇప్పుడు విలియం కేరీ గెస్ట్ హౌస్లో జరుగుతుంది. యేసులో పరిష్కారం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక జరుగుతుంది. ఆ కూడిక ఉద్దేశం క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో దేవుని యొక్క పరిష్కారాన్ని చూడడానికి ఏక మనస్సుతో ప్రార్థన చేసుకునే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు గొప్ప దైవ కార్యాలు మన పూర్వపు భక్తులందరూ చూసినట్లుగా మనం కూడా చూడడానికి విజయవాడలో చుట్టుప్రక్కల ఉన్న వారందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. విలియం కేరీ గెస్ట్ హౌస్, విజయనగర్ కాలనీ, 7 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర. తప్పకుండా అందరూ రండి. ప్రతి 2వ శనివారం 10:30 నుండి 1:30 వరకు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సవ్వడిలా నన్ను తాకిన ప్రేమ
మరువలేని జ్ఞాపకాలతో మధురమైన తీపి స్పర్శతో మరువలేని జ్ఞాపకాలతో మధురమైన తీపి స్పర్శతో నన్ను తాకిన కల్వరి ప్రేమ నన్ను మార్చిన క్రీస్తుని ప్రేమ నన్ను తాకిన కల్వరి ప్రేమ నన్ను మార్చిన క్రీస్తుని ప్రేమ నదిలా ప్రవహించే ఓ దివ్య ప్రేమ సెలయేటి సవ్వడిలా నన్ను తాకిన ప్రేమ నదిలా ప్రవహించే ఓ దివ్య ప్రేమ సెలయేటి సవ్వడిలా నన్ను తాకిన ప్రేమ ప్రేమ
నన్ను మార్చిన క్రీస్తుని ప్రేమ.